ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని, లేనిచో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల్ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, దేవేంద్రరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి సోమవారం సాధారణంగా నిర్వహించే గ్రీవెన్స్ ను నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటి సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రివెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్లో. ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రెషన్ సిస్టమ్, పీజీఆర్ఎస్ పేరుతో మనకు ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది. ప్రతి వారం సోమవారం 10 to 1 o'clock మధ్యలో ఇది చేయాలని ఆదేశం రావడం జరిగింది. దీన్ని మీకోసం అని కూడా పిలవడం జరుగుతుంది. సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండలి నుంచి డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 102 మెంబర్స్ టోకెన్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బయట వచ్చి అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగనే కొన్ని పెన్షన్స్, కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ సంబంధించిన రిక్వెస్ట్లు ఇప్పటిదాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము. అలాగనే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన ఎస్ఎల్ఏలు ఉన్నాయి. 1 day, 2 day నుంచి 15 days దాకా రెవెన్యూ ఇష్యూస్కి అన్నీ ఉన్నాయి. విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం రెడీగా ఉన్నాము. వీ విల్ ఎన్షూర్ దట్ ద సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈస్ బెటర్ అండ్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇష్యూస్ విత్ దే డిస్కసింగ్ విత్ అస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరూ జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. 10 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. 1 o'clock దాకా ఈ యొక్క గ్రీవెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.